కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కడప రిమ్స్ ప్రధాన రహదారిలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బైక్ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఇందులో ఇద్దరు కడప హోమియో వైద్య కళాశాలలో బీహెచ్ఎంఎస్ చదువుతున్నారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడి రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బైక్లో వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. బీహెచ్ఎంఎస్ చదువుతున్న కడపకు చెందిన నిత్యసాయి, ప్రొద్దుటూరుకు చెందిన జాఫర్ బాషా, నెల్లూరుకు చెందిన భవానీ శంకర్ మృతి చెందారు. మరో యువకుడు హుసేన్ తీవ్రంగా ప్రాణాలతో పోరాడుతూ ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి కడప డీఎస్పీ వెంకట శివారెడ్డి దర్యాప్తు చేపట్టారు. గత రాత్రి కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది. అందులో ఒక మోటార్ సైకిల్, ఒక స్కూటీ రెండు పరస్పరం ఢీ కొనడం వలన ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మొత్తం ముగ్గురు చనిపోవడం జరిగింది, ఇంకొక వ్యక్తి గాయపడ్డాడు. దీనికి కారణం ఏమిటంటే ఈ మోటార్ సైకిల్లో ప్రయాణిస్తున్న వ్యక్తి కొంత అతివేగంగా వెళ్ళాడు. దానికి తోడు అక్కడ కొంత రోడ్డు రిపేరీలో ఉంది, వన్ సైడ్ ప్రయాణం చేయాల్సి ఉంటుంది రోడ్లో, అందువలన ఈ ప్రమాదం